వెల్కమ్ టు నాన్ స్టాప్ 90. దిస్ ఇస్ కృపా అప్డేట్స్. చూద్దాం ఏపీకి కొత్త డెఫినేషన్. పవన్ హెచ్చరికలు, రేపే అసెంబ్లీ సమావేశాలు, ఓటమిపై జగన్ ఏమన్నారంటే, రేపే తెలంగాణ కేబినెట్ భేటీ, భట్టీ వర్సెస్ కేటీఆర్, కేజ్రీవాల్ కు ఊరట, నీట్ మంటలు. ఇలా బ్రేక్ లేకుండా 90 వార్తలు చూద్దాం. ఏపీకి సరికొత్త నిర్వచనం చెప్పారు సీఎం చంద్రబాబు. ఏ అంటే అమరావతి, పి అంటే పోలవరం అన్నారు. 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తు కోసం రాజధాని నిర్మాణం మొదలు పెడితే అటువంటి రాజధానిని వైసీపీ అతలాకుతలం చేసిందని ఆరోపించారు. అమరావతి, పోలవరం ఏ ఒక్కరి సొత్తు కాదని, ఇవి ప్రజల సంపద అన్నారు. పోలవరాన్ని వైసీపీ గోదావరిలో కలిపివేసిందంటూ ఫైర్ అయ్యారు. 3 రాజధానుల పేరుతో వైసీపీ 3 ముక్కలాట ఆడిందని సీఎం చంద్రబాబు విమర్శించారు. వైసీపీకి ఇంకా కొంతమంది ఓట్లేశారని, 11 సీట్లు ఇచ్చారని చెప్పారు. వైసీపీ వంటి పార్టీ రాజకీయాలకు అవసరమా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రాన్ని ఈ తరహాలో విధ్వంసం చేసిన సీఎం ఎవరు కూడా లేరన్నారు. ఏపీ గల్లాపెట్టే ఖాళీ అయిందన్న చంద్రబాబు, అయినా ఏపీకి పునర్వైభవాన్ని తెస్తామన్నారు. అంతకుముందు అమరావతిలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఉండవల్లిలో తన నివాసం నుంచి నేరుగా ప్రజావేదిక వద్దకు వెళ్లారు. అక్కడ గత ప్రభుత్వం కూల్చివేసిన ప్రజావేదిక స్థితిగతులను ఆయన పరిశీలించారు. టీడీపీ హయాంలో ప్రజావేదికను నిర్మించారు. ప్రజావేదిక నిర్మాణం కోసం 90 లక్షలు ఖర్చు చేశారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల కోసం అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రజావేదికను నిర్మించింది. రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రాంతాన్ని కూడా సీఎం చంద్రబాబు పరిశీలించారు. శంకుస్థాపన చేసిన ప్రాంతానికి వెళ్లిన ఆయన నీరు మట్టి సేకరించి ప్రదర్శనకు వచ్చిన ప్రాంతాన్ని సందర్శించారు. సేకరించిన మట్టి గుట్టకు సీఎం చంద్రబాబు తన శిరస్సు వంచి సాష్టాంగ ప్రణామం చేశారు. అనంతరం కొబ్బరికాయ కొట్టి పూజలు చేశారు. ఆ సమయంలో జై అమరావతి, జై చంద్రబాబు అంటూ అమరావతి రైతులు నినాదాలు చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ శాఖ అధికారులను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. గ్రామాల్లో ఉపాధి హామీ నిధులు దుర్వినియోగం చేస్తే చర్యలు తప్పవన్నారు. సోషల్ ఆడిట్ పక్కాగా జరగాలంటూ ఆదేశించారు. గ్రామాల్లో సోషల్ ఆడిట్ సభలు ప్రోటోకాల్ను అనుసరించి ఒక పద్ధతి ప్రకారం నిర్వహించాలన్నారు పవన్ కళ్యాణ్. ఈ విషయంలో అధికారులంతా బాధ్యతాయుతంగా ఉండాలన్నారు. పార్లమెంట్ సమావేశాలు ఉన్న తరుణంలో ఇన్ని 22న టీడీపీ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ జరగబోతోంది. టీడీపీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు అధ్యక్షతన సమావేశం నిర్వహించనున్నారు. శనివారం సాయంత్రం 4 గంటలకు భేటీ అవుతారు. 24 నుండి జరగబోతున్న పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేస్తారు. ఏపీలో 7 మంత్రులు బాధ్యతలు స్వీకరించారు. మంత్రి వాసంశెట్టి సుభాష్, టీజీ భరత్, నిమ్మల రామానాయుడు మంత్రులుగా బాధ్యతలు తీసుకున్నారు. ఆ తర్వాత ఆనం రామనారాయణ రెడ్డితో పాటు సవిత మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. అనగాని సత్యప్రసాద్, చిన్న మధ్య పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కూడా బాధ్యతలు తీసుకున్నారు. సాయంత్రం బాధ్యతలు చేపట్టారు సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్. బీసీల సంక్షేమమే టీడీపీ లక్ష్యమన్నారు బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత. కార్పొరేషన్లు బలోపేతం చేస్తూ అన్ని వృత్తులకు సాయం అందిస్తామని తెలిపారు. మరోవైపు చేనేత రంగాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు. బీసీలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ధ్యేయంగా పనిచేస్తామని చెప్పారు మంత్రి సవిత. ఏపీ అసెంబ్లీ సమావేశాలు శుక్రవారం నుండి ప్రారంభం కానున్నాయి. 2 రోజుల పాటు సమావేశాలు నిర్వహించబోతున్నారు. సభ్యుల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎన్నిక ఎజెండాగా ఈ సమావేశాలు 2 రోజుల పాటు జరగబోతున్నాయి. ఊహించిన దానికంటే ఎక్కువగా మెజార్టీ రావడంతో టీడీపీ నేతలు రెట్టించిన ఉత్సాహంతో సభకు హాజరు కానున్నారు. 11 మంది సభ్యులతో వైసీపీ సమావేశాలకు హాజరవుతుంది. అసెంబ్లీలో ముందుగా సీఎం చంద్రబాబు, ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారని శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావల కేశవ్ తెలిపారు. మాజీ సీఎం జగన్ సాధారణ సభ్యుడిగానే ప్రమాణ స్వీకారం చేస్తారని చిట్చాట్లో చెప్పారు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారమే సభ్యుల సీటింగ్ ఉంటుంది అన్నారు. వైసీపీ సభ్యులందరూ ఒకే చోటే కూర్చుంటారని, అయితే అది ఎక్కడ అనేది సీట్ల కేటాయింపులోనే జరుగుతుందని తెలిపారు. ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావల కేశవ్ శుక్రవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆర్థిక మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారిగా ఢిల్లీకి వెళ్లబోతున్నారు. జూన్ 22న జరగబోతున్న వివిధ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటారు పయ్యావల కేశవ్. టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బొచ్చయ్య చౌదరి ప్రోటెం స్పీకర్ గా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ రాజ్భవన్ లో గోరంట్లతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ప్రోటెం స్పీకర్ గా గోరంట్ల అందరు ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. రుషికొండపై పొలిటికల్ వార్ కంటిన్యూ అవుతోంది. రుషికొండ ప్యాలెస్ ను ఏపీ ప్రజలకు అంకితం చేస్తామని లోకేష్ ట్వీట్ చేశారు. జగన్ దోపిడీ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఈ దోపిడీపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి న్యాయం జరిగేలా చూస్తుందన్నారు. పేదలు తమ పిల్లల భవిష్యత్ కోసం ఎంతో కష్టపడుతుంటే జగన్ వారి డబ్బులతో తన కోసం రాజభవనం నిర్మించుకున్నారని విమర్శించారు. ఏపీలో మరో 2 పథకాల పేర్లు మారాయి. ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పనకు గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాడు నేడు పథకం పేరును చంద్రబాబు ప్రభుత్వం మారుస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక నుండి స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ పేరుతో ఈ స్కీమ్ను అమలు చేయబోతున్నారు. వైఎస్ఆర్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం పేరును ఆంధ్రప్రదేశ్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకంగా మార్చారు.
ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ విస్తృతంగా సమావేశం నిర్వహించింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేలు ఎంపీలతో ముఖ్య నేతలతో వైసీపీ అధినేత జగన్ భేటీ అయ్యారు. ఓడిపోయామన్న భావనను మనసులో తీసివేయాలంటూ సూచించారు. న్యాయంగా ధర్మంగా ఓడిపోలేదన్న జగన్ ప్రతి ఇంట్లో మనం చేసిన మంచి ఉందని తెలిపారు. ప్రతి ఇంటికి తలెత్తుకుని వెళ్లగలమన్న జగన్ కాలం గడుస్తున్న కొద్దీ చంద్రబాబుపై ప్రజల్లో కోపం అయితే వస్తుందన్నారు. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. వైసీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారన్న జగన్ బాధితుల్ని పరామర్శిస్తా అని తెలిపారు. 6 నెలల తర్వాత నష్టపోయిన ప్రతి కార్యకర్తను కలుస్తానని వారికి భరోసా ఇస్తా అన్నారు. ఆలోపు ప్రతి కార్యకర్తకు అండగా నిలవాలంటూ నేతలకు సూచించారు. ఎంపీటీసీలు జడ్పీటీసీలను ప్రలోభపెట్టే కుట్రలు చేస్తున్నారని జగన్ ఆరోపించారు. కొంతమంది రాజీనామా చేయాలంటూ బెదిరిస్తున్నారని తెలిపారు. ఎంపీటీసీలు జడ్పీటీసీలకు భరోసా కల్పించాలంటూ నాయకులకు జగన్ సూచించారు. వారికి తోడుగా ఉన్నామనే ధీమా ఇవ్వాలన్నారు మాజీ సీఎం జగన్. చంద్రబాబు హామీలను అమలు చేయకుండా ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని ఆరోపించారు. తనను టార్గెట్ చేస్తే వైసీపీ ఆగిపోతుందా అని ప్రశ్నించారు. తననే కాదు జగన్ కూడా టార్గెట్ చేస్తున్నారని చెప్పారు. ఋషికొండలో భవనాలను జగన్ నివాసాలుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు కొడాలి నాని. ప్రభుత్వ ఫర్నిచర్కు డబ్బులు చెల్లిస్తారని తెలిపారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఎన్నికల సమయంలో వైసీపీ మాజీ ఎంపీ ఆదల ప్రభాకర్ రెడ్డి తన కుటుంబాన్ని మానసిక క్షోభకు గురి చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తన భార్య బిడ్డలకు వీడియోలు పంపారని, అవి తట్టుకోలేక వాళ్లు వాట్సాప్ బ్లాక్ చేశారని చెప్పారు. రాత్రిళ్లు తన కుటుంబం ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయని తెలిపారు. ముద్రగడ పేరు మాపుపై గెజెట్ విడుదలైంది. ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మారుస్తూ గెజెట్ విడుదల చేశారు. ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలిస్తే పేరు మార్చుకుంటా అంటూ గతంలో శపథం చేశారు ముద్రగడ. పవన్ గెలవడంతో పేరు మార్పు కోసం ముద్రగడ అప్లై చేశారు. ముద్రగడ పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుంటూ గెజెట్ విడుదలైంది. తెలంగాణ మంత్రివర్గం సమావేశమైంది. కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వంటి ప్రధానమైన అంశాలు రాష్ట మంత్రివర్గ సమావేశం ఎజెండాలో ఉన్నాయి. కాళేశ్వరం మరమ్మతులు, ఆర్టీసీ ఉద్యోగుల విలీనం, నిధుల సమీకరణపై కేబినెట్లో సమాలోచనలు చేయనున్నారు. శుక్రవారం తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి స్మరించుకున్నారు. జీవితాంతం తెలంగాణ రాష్ట సాధనే లక్ష్యంగా జీవించిన మహానుభావుడు జయశంకర్ అని సీఎం అన్నారు. సమైక్య పాలనలో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఎలుగెత్తి చాటడంతో పాటు జనాన్ని జాగృతం చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించారని తెలిపారు. తుది శ్వాస వరకు తెలంగాణ కోసమే పరితపించారని గుర్తు చేసుకున్నారు. కొత్త బొగ్గు గనులు దక్కించుకోకపోతే సింగరేణి చరిత్రలో కలిసిపోతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆవేదన చెందారు. బొగ్గు గనులకు కేంద్రం వేలంపాట నిర్వహించనుందని, ఈ క్రమంలో బీఆర్ఎస్ బీజేపీ నేతలు మాట్లాడుతున్న మాటలు రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగించే విధంగా ఉన్నాయని చెప్పారు. దొంగే దొంగ అని అరిచినట్టుగా ఉందని విమర్శించారు. సింగరేణిని మాజీ సీఎం కేసీఆర్ సర్వనాశనం చేశారని భట్టి విక్రమార్క ఆరోపించారు. బొగ్గు గనులు పొందాలంటే వేలంలో పాల్గొనాలంటూ కేంద్రం చట్టం చేసిందన్న భట్టి దానికి బీఆర్ఎస్ పార్లమెంట్ సభ్యులు మద్దతు తెలిపారని చెప్పారు. వీళ్లు ఇప్పుడు తెలంగాణ ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నారంటూ ఫైర్ అయ్యారు. గతంలో సింగరేణి పక్కన ఉన్న బొగ్గు బావులకు వేలంపాట నిర్వహిస్తుంటే వాటిని తీసుకోవద్దని కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. 16 ఎంపీ స్థానాలు సాధించిన టీడీపీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయిందని తెలిపారు. అటువంటిది చెరే 8 స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ బీజేపీతో కలిసి సింగరేణి ప్రైవేటు పరం అయ్యేందుకు అడుగులు వేస్తున్నారని ఆరోపించారు. సింగరేణిపై ఉద్దేశ్యపూర్వకంగా కుట్ర జరుగుతోందని విమర్శించారు. వానాకాలం పంట సాగు, ఎరువుల నిల్వపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 17.5 లక్షల ఎకరాల్లో పంట సాగు జరిగిందని చెప్పారు. 15.65 లక్షల ఎకరాల్లో పత్తి, 76,000 ఎకరాల్లో కంది సాగు చేశారని తెలిపారు. వారం 10 రోజుల్లో వరి నారులు, ఆరు తడి పంటలు విత్తుకోవడం మొదలవుతుందని అధికారులు చెప్పగా యూరియా అందుబాటులో ఉంచాలని సూచించారు. హైదరాబాద్ పర్యాటక భవన్లో మంత్రి జూపల్లి కృష్ణారావు ఆకస్మిక తనిఖీలు చేశారు. హాజరు పట్టిక, బయోమెట్రిక్ లో అటెండెన్స్ పరిశీలించారు. సమయపాలన పాటించకపోవడం, హాజరు శాతం తక్కువగా ఉండడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రతి ఫ్లోర్ను పరిశీలించి ఉద్యోగులు, సిబ్బంది వివరాలను అడిగిన మంత్రి ఖాళీ కుర్చీలు దర్శనమివ్వడంతో అసహనాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించి తొలిసారి హైదరాబాద్కు వచ్చిన కిషన్ రెడ్డికి ఘన స్వాగతం లభించింది. బేగంపేట ఎయిర్పోర్ట్లో కిషన్ రెడ్డికి బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుండి పార్టీ కార్యాలయానికి భారీ ర్యాలీగా వెళ్లారు కిషన్ రెడ్డి. ర్యాలీలో కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్, ఈటల రాజేందర్ ఉన్నారు. అనంతరం సెల్యూట్ తెలంగాణ పేరుతో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మెదక్లో జరిగిన ఘర్షణలకు పోలీసుల వైఫల్యమే కారణమన్నారు బీజేపీ ఎంపీ రఘునందనరావు. ఈ ఘర్షణలో అరెస్ట్ అయిన కొందరి తరపున మెదక్ కోర్టులో ఆయన వాదన వినిపించారు. సకాలంలో పోలీసులు స్పందించి ఉంటే ఈ ఘర్షణ జరిగేది కాదని తెలిపారు. న్యాయ వ్యవస్థపై తమకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు. ఈ కేసు విచారణను ఈ నెల 21కి వాయిదా వేశారని రఘునందన్ తెలిపారు.
నీట్ ఎగ్జామ్ నిర్వహణలో అవకతవకలు జరిగాయంటూ వస్తున్న ఆరోపణలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వివరణ ఇచ్చారు. ఈ విషయంలో లోతైన విచారణకు ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేశామన్నారు. నీట్ అవకతవకలపై బీహార్ ప్రభుత్వంతో చర్చిస్తున్నామని తెలిపారు. పారదర్శకంగా పరీక్షలు నిర్వహించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. విద్యార్థుల ప్రయోజనాల విషయంలో రాజీ పడబోమన్నారు ధర్మేంద్ర ప్రధాన్. దేశంలో జరుగుతున్న పేపర్ లీక్ ను ప్రధాని మోదీ అడ్డుకోలేకపోతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రష్యా యుక్రెయిన్ యుద్దాన్ని ఆపగలిగామంటూ ప్రచారం చేసుకున్న మోదీ పేపర్ లీక్స్ ను ఎందుకు అడ్డుకోవట్లేదంటూ ప్రశ్నించారు. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చారని విమర్శించారు. నీట్ పేపర్ లీక్ పై బీహార్ డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా సంచలన ఆరోపణలు చేశారు. పేపర్ లీక్ తో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అనుచరుడికి సంబంధం ఉందని ఆరోపించారు. తేజస్వి యాదవ్ వ్యక్తిగత కార్యదర్శి ప్రీతమ్ కుమార్ ఆర్సీడీ ఉద్యోగి ప్రదీప్ తో మాట్లాడినట్టుగా తెలిపారు. సికింద్ర ప్రసాద్ అనే ఇంజనీర్ కోసం ఎన్హెచ్ఏఐ గెస్ట్ హౌస్ లో రూమ్ బుక్ చేయమని అతడు చెప్పాడన్నారు. నీట్ నిర్వహణలో కేంద్ర సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు మంత్రి శ్రీధరబాబు. నీట్లో అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేశారు. గ్రేస్ మార్కుల్ని కలపడంపై సుప్రీంకోర్టు సైతం తప్పుబట్టిందన్నారు. 10 రోజుల ముందే ఫలితాలు విడుదల చేయడంపై కూడా అనుమానాలున్నాయన్నారు. మరోవైపు సింగరేణిలో కొత్త గనుల్ని ప్రైవేటు కంపెనీలకు ఎందుకు కేటాయిస్తున్నారంటూ ప్రశ్నించారు మంత్రి శ్రీధరబాబు. నీట్ పరీక్ష రద్దుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసుపై విచారణ జరిపిన ధర్మాసనం కేంద్ర ప్రభుత్వం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలతో పాటు పలువురికి నోటీసులు జారీ చేసింది. నీట్ రద్దు చేయాలా వద్దా అనే అంశంపై వివరణ ఇవ్వాలంటూ కోర్టును కోరింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి సుప్రీంకోర్టు ఊరట లభించింది. నీట్ కౌన్సిలింగ్ రద్దు చేయలేమని స్పష్టం చేసిన సర్వోన్నత న్యాయస్థానం ఈ వ్యవహారంపై వివిధ రాష్ట్రాల హైకోర్టులో దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టుకు బదిలీ చేయాలంటూ వేసిన పిటిషన్పై సానుకూలంగా స్పందించింది. నీట్ పరీక్ష అవకతవకలపై విచారించి విద్యార్థులకు న్యాయం చేయాలంటూ కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టు స్పందించిన తీరు ప్రశంసనీయమన్నారు. ఎన్డీఏ తీరును సుప్రీంకోర్టు ఎండగట్టిందని పేర్కొన్నారు. నష్టపోయిన విద్యార్థులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని తెలిపారు. నీట్ ఎగ్జామ్ రద్దు చేయాలంటూ ఢిల్లీలో ఎన్ఎస్యుఏ ఆందోళనకు దిగింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇంటి దగ్గర నిరసన తెలిపారు. డమ్మీ కరెన్సీ నోట్లతో ఆందోళన చేశారు. నిరసనకారులను అదుపులో తీసుకున్న పోలీసులు స్టేషన్కు తరలించారు. నీట్ ఎగ్జామ్ కు ముందు రోజే ప్రశ్నపత్రం తమకు అందిందని బీహార్లో అరెస్ట్ అయిన విద్యార్థులు పోలీసుల విచారణలో అంగీకరించారు. ఈ వ్యవహారంలో విచారణ చేపట్టేందుకు రంగంలో దిగిన సిట్ 14 మందిని అరెస్ట్ చేసింది. నిందితుల్లో ఒక జూనియర్ ఇంజనీర్తో పాటు 3 నీట్ అభ్యర్థులు కూడా ఉన్నారు. అటు లక్నోలో విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున నిరసన చేశాయి. నీట్ నెట్ వ్యవహారంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలంటూ ఎన్ఎస్యుఏ నాయకులు పలు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. యూజీసీ నెట్ పరీక్షను త్వరలో నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ జాయింట్ సెక్రటరీ గోవింద్ జైస్వాల్ తెలిపారు. ఈ పరీక్షపై తమకు ఎటువంటి ఫిర్యాదులు రాలేదని విద్యార్థుల ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకుని సుమోటాగా చర్యలు చేపట్టినట్టుగా పేర్కొన్నారు. ఈసారి అన్ని ఏర్పాట్లతో భారీ భద్రత మధ్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది. కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేస్తూ తీర్పిచ్చింది. 1,00,000 రూపాయల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది రౌస్ అవెన్యూ కోర్టు. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ పై విచారణ చేపట్టింది కోర్టు. ఆయనకు బెయిల్ ఇవ్వవద్దని ఈడీ వాదించింది. వాదన విన్న న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. బీహార్లో నితీష్ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదిరైంది. 65% రిజర్వేషన్ల బిల్లును హైకోర్టు కొట్టివేసింది. ఎస్సీ ఎస్టీ ఈబీసీ బీసీలకు 65% రిజర్వేషన్ను కల్పిస్తూ ప్రవేశపెట్టిన బిల్లుకు బీహార్ అసెంబ్లీ 2023లో ఆమోదించింది. దీన్ని వ్యతిరేకిస్తూ పలు స్వచ్ఛంద సంస్థలు సవాల్ చేశాయి. విచారణ జరిపిన కోర్టు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉన్న బిల్లును రద్దు చేస్తున్నట్టుగా తీర్పు చెప్పింది. జమ్మూ కశ్మీర్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ బిజీగా గడుపుతున్నారు. జమ్మూలో స్టార్ట్ అప్ స్టూడెంట్స్ ఏర్పాటు చేసిన స్టాల్స్ మోదీ పరిశీలించారు. ఈ పర్యటనలో 1,500 కోట్ల విలువైన 84 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేశారు. ఈ స్టార్టప్ సక్సెస్ అవుతుంది అన్నారు. మరోవైపు 1,800 కోట్లతో వ్యవసాయం అనుబంధ రంగాల్లో పోటీతత్వ అభివృద్ది ప్రాజెక్టు మోదీ ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు జమ్మూ కశ్మీర్లో 20 జిల్లాల్లో 90 బ్లాకులుగా అమలు కాబోతోంది. జమ్మూ కశ్మీర్లో శుక్రవారం అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ప్రధాని మోదీ యోగా దినోత్సవంలో పాల్గొంటారు. ఇందుకోసం భద్రత కట్టుదిట్టమైంది. పరిసర ప్రాంతాల్ని భద్రతా బలగాలు తమ ఆధీనంలో తీసుకున్నాయి. పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా భారత్కు వచ్చిన అమెరికా మాజీ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి అమెరికా కాంగ్రెస్ సభ్యులతో మోదీ భేటీ అయ్యారు. హిమాచల్ ప్రదేశ్లో దలైమాను కలిసిన వారి అనంతరం మోదీతో సమావేశమై పలు దౌత్యపరమైన అంశాలపై వారు చర్చించారు. ఒడిశా శాసనసభ స్పీకర్గా బీజేపీ సీనియర్ నేత ఎమ్మెల్యే సురామా పాది ఎన్నికయ్యారు. స్పీకర్గా సభను అత్యంత సమర్థవంతంగా నడుపుతామని విలువైన చర్చలకే సభా సమయం కేటాయిస్తామని చెప్పారు. అటు సురామా పాదికి సీఎం మోహన్ చరణ్ మాంజీ అభినందనలు తెలిపారు.
పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్భవన్ లో తనకు భద్రత లేదంటూ వాపోయారు. రాజ్భవన్ లో రాష్ట్ర పోలీసులు మోహరించారని, సీఎం మమతా బెనర్జీకి ఫిర్యాదు చేసినా ఫలితం లేదని ఆవేదన చెందారు. తన కార్యాలయం ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ సూచించినా పోలీసులు అయితే వెళ్లటం లేదని తెలిపారు. కర్ణాటక అవినీతి పాలనలో ఒక వికెట్ పడిందని, త్వరలో మరో వికెట్ పడబోతోందని ప్రతిపక్ష నేత అశోక్ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో మంత్రి నాగేంద్ర 187 కోట్ల అవినీతి చేశారని, అందుకే రాజీనామా చేశారని తెలిపారు. త్వరలో సీఎం సిద్దరామయ్య కూడా రాజీనామా చేస్తారంటూ వ్యాఖ్యానించారు. సారా ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ సీరియస్ అయ్యారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన బాధిత కుటుంబాలకు 10 లక్షలు, చికిత్స పొందుతున్న వారికి 50 వేల పరిహారం ప్రకటించారు. ఈ ఘటనపై మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి గోకుల్ దాస్ నేతృత్వంలో కమిటీ కూడా ఏర్పాటైంది. 3 నెలల్లో నివేదిక సమర్పించాలని ఆదేశించారు. నటుడు దర్శన్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అభిమాని రేణుస్వామిని హత్య చేసినప్పుడు దర్శన్ వినియోగించిన లోఫర్స్ ను ఆయన భార్య విజయలక్ష్మి ఫ్లాట్ వద్ద పోలీసులు గుర్తించారు. హత్య చేసిన తర్వాత భార్య ఫ్లాట్ కు వెళ్లి దర్శన్ పూజలు చేసినట్టుగా తెలిపారు. అనంతరం మైసూరు వెళ్లారని చెప్పారు. ప్రతిష్టాత్మక ఐఐటీ బాంబే విద్యాసంస్థలో కొందరు విద్యార్థులు ప్రదర్శించిన స్కిట్ వివాదాస్పదమైంది. పవిత్ర ఇతిహాసం రామాయణాన్ని అపహాస్యం చేసేలా వారు ప్రదర్శించిన నాటకంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో యాజమాన్యం వారిపై చర్యలు తీసుకుంది. ఒక్కో విద్యార్థికి 120,000 చొప్పున జరిమానా విధించింది. ఉత్తరాది రాష్ట్రంలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు. మార్చి 1 నుండి జూన్ 18 మధ్యకాలంలో దాదాపు 40,000 వడదెబ్బ అనుమానిత కేసులు, 110 మరణాలు నమోదైనట కేంద్ర ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. అయితే జూన్లో కేవలం ఒక్క వారంలోనే ఢిల్లీలో 192 మంది ప్రాణాలు కోల్పోయారని ఒక స్వచ్ఛంద సంస్థ పేర్కొంది. ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయి. తీవ్రమైన వడగాలులు వీస్తున్నాయి. కేవలం 24 గంటల్లో 22 మంది చనిపోయినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఆర్ఎంఎల్ సఫ్దర్జంగ్ ఎల్ఎన్డీపీ ఆసుపత్రిలో మరణాలు నమోదైనట్టుగా చెప్పారు. ఎండల కారణంగా మృతుల సంఖ్య పెరుగుతూ ఉండడంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైందని మంత్రి జేపీ నడ్డా తెలిపారు. అన్ని ఆసుపత్రులకు మార్గదర్శకాలు జారీ చేశామని చెప్పారు. వడదెబ్బకు గురైన వారికి అందించే చికిత్స, ప్రత్యేక ఏర్పాట్లు పర్యవేక్షించేందుకు సెంట్రల్ ఆసుపత్రులు, ఇతర ఆసుపత్రులు సందర్శించాలని తాను అధికారులను ఆదేశించారని చెప్పారు. అసోంలో వరదల ధాటికి పలు గ్రామాలు ఇంకా జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. నాగావ్లో 35 గ్రామాలు వరద ముంపులోనే ఉన్నాయి. సమయానికి ఆహారం లేక ఇళ్ల నుండి బయటకు రాలేక ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు అసోంలో గౌహతిలో వర్షం దంచుకొట్టింది. ఒక్కసారిగా కొండపోత వాన పడడంతో రహదారులు జలమయమయ్యాయి. పలుచోట్ల రోడ్లు నదులను తలపించాయి. ముంబైలో ఎడతెరిపి లేకుండా వాన కురిసింది. ఉదయం నుండి ఏకధాటిగా కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో నీరు చేరింది. ప్రధాన రహదారులపై నీళ్లు నిలిచిపోయాయి. దీంతో వాహనాలు నెమ్మదిగా కదిలాయి. జమ్మూకాశ్మీర్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే బ్రిడ్జ్పై ట్రయల్ రన్ జరిగింది. ఒక ప్యాసింజర్ రైలు బ్రిడ్జి మీద నుండి తీసుకువెళ్లారు. త్వరలో బ్రిడ్జ్పై అధికారికంగా రైలు సేవల్ని ప్రారంభిస్తారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఛాంబర్లో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. సంగారెడ్డి జిల్లా పటాన్చేరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు జరిగాయి. సుమారు 11 గంటల పాటు సోదాలు జరిపింది ఈడీ. ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డిని ఈడీ అదుపులో తీసుకుంది. ఈ సోదాలపై ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి స్పందించారు. రాజకీయ ఒత్తిడితోనే సోదాలు జరిగాయని చెప్పారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశం రసాభాసగా ముగిసింది. కార్పొరేటర్ల పోటాపోటీ నినాదాల మధ్య బడ్జెట్ ప్రవేశపెట్టారు మేయర్ గుండు సుధారాణి. బడ్జెట్ పేపర్ను బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆమె నుండి లాక్కున్నారు. బీజేపీ కార్పొరేటర్లు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. అయితే ప్రతిపక్షాల విమర్శల మధ్య బడ్జెట్ను ప్రవేశపెట్టి ఆమోదించారు. విజయవాడలో ఈ నెల 26న తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కార్యవర్గ సమావేశం జరగబోతోంది. ఏపీలో తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్దిపై కార్యవర్గ భేటీలో చర్చిస్తారు. మంత్రులు లోకేష్, కందుల దుర్గేష్తో పాటు సీఎం, డిప్యూటీ సీఎం అపాయింట్మెంట్లను ఫిల్మ్ ఛాంబర్ కోరింది. సికింద్రాబాద్లో పలు హోటల్స్పై ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేశారు. ఆల్ఫా హోటల్, రాజ్బార్ అండ్ రెస్టారెంట్ హోటల్ సందర్శనలో అధికారులు తనిఖీలు చేశారు. పాడైపోయిన మటన్తో బిర్యానీ తయారు చేస్తున్నట్టుగా గుర్తించారు. ఉత్తర కొరియా పర్యటనలో భాగంగా పుతిన్, కిమ్ జోంగ్ తో పాటు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు నేతలు. యుక్రెయిన్పై దాడి చేస్తున్న రష్యాపై ఎవరైనా ఎదురుదాడికి దిగితే పరస్పరం సహకరించుకోవాలని ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. రష్యాలో జరగబోతున్న విక్టరీ డే వేడుకలో పాల్గొనాలని వియత్నాం ప్రధాని టో లామ్ను పుతిన్ ఆహ్వానించారు. ఉత్తర కొరియా పర్యటన ముగించుకున్న పుతిన్ నేరుగా వియత్నాం చేరుకున్నారు. ఇరు దేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేసేందుకు ఒప్పందం కుదిరింది. మరోవైపు పుతిన్ పర్యటనను అమెరికా మిత్ర దేశాలు వ్యతిరేకిస్తున్నాయి. యుక్రెయిన్పై యుద్దం చేస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్ మద్దతు కోసం ఆసియా దేశాల్లో పర్యటిస్తున్నారని ఆరోపించాయి. పుతిన్ దూకుడు అడ్డుకుంటామని తేల్చెప్పాయి. దక్షిణ చైనా సముద్రంలో మరోసారి ఘర్షణ పరిస్థితులున్నాయి. ఫిలిప్పీన్స్ నౌకలపై చైనాకు చెందిన కోస్ట్ గార్డ్ బలగాలు దాడులు చేశాయి. కత్తులు, గొడ్డళ్లు, పడవను ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు.
ఇరాన్ కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ పై కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ సంస్థను తీవ్రవాద జాబితాలో చేర్చింది. అటు కెనడా నిర్ణయంపై ఇరాన్ తీవ్రంగా స్పందించింది. ఇది రాజకీయ కుట్ర అని, ఈ నిర్ణయం తమపై ఎటువంటి ప్రభావాన్ని చూపదని ఇరాన్ విదేశాంగ శాఖ కొట్టిపడేసింది. హజ్ యాత్రలో మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. తీవ్ర ఎండా వేడి గాలులతో హజ్ యాత్రికులు ఎక్కువ సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటి వరకు దాదాపు 1000కి పైగా యాత్రికులు మరణించారని అధికారిక వర్గాల అంచనా. హజ్ యాత్రలో భారతీయులు కూడా మరణించినట్టుగా తెలుస్తోంది. యాత్రలో దాదాపు 90 మంది భారతీయులు మరణించినట్టు సమాచారం. ఈ సీజన్ యాత్రలో దాదాపు 18 లక్షల మంది యాత్రికులు పాల్గొన్నారని సౌదీ అధికారులు తెలిపారు. విదేశాల్లో భారతీయుల వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటలీలో కుటుంబంతో నివాసం ఉంటున్న వ్యక్తి మరణించిన ఘటన తీవ్రంగా కలిచివేసింది. భారత్కు చెందిన సత్నాం సింగ్ అనే వ్యక్తి ఒక వ్యవసాయ క్షేత్రంలో పనిచేస్తుండగా గాయపడిన యజమాని పనిచేయాలంటూ చెప్పడంతో కుప్పకూలిపోయాడు. ఈ ఘటనపై ఇటలీ ప్రభుత్వం ఘాటుగా స్పందించింది. ఇది అత్యంత క్రూరమైన చర్య అంటూ కార్మిక శాఖ మంత్రి ఖండించారు. దీనిపై విచారణ జరుగుతుందని, బాధ్యులకు శిక్ష తప్పదని భరోసా ఇచ్చారు. బ్రిటన్ పార్లమెంట్ ఎన్నికల్లో కృత్రిమ మేధతో రూపొందించిన ఏఐ అభ్యర్థి బరిలో నిలిచాడు. ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న వ్యాపారవేత్త తనకు మరో రూపంగా ఏఐ అభ్యర్థిని బరిలో దింపాడు. ఈ ఎన్నికలో అతడు గెలిస్తే ప్రపంచంలో మొట్టమొదటి ఏఐ చట్టసభ సభ్యుడిగా నిలుస్తాడు. ఈక్వడార్లో ఘోర పరిస్థితి తలెత్తాయి. ఆర్థిక సంక్షోభం కారణంగా దేశంలో ఒక్కసారిగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ట్రాఫిక్ సిగ్నల్ నుండి రైల్వే లైన్ల వరకు అన్ని రకాల వ్యవస్థలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది. అటు ఆసుపత్రిలో కరెంటు లేక ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. దక్షిణ కువైట్లో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాద బాధిత కుటుంబాలకు పరిహారం ప్రకటించింది కువైట్ ప్రభుత్వం. ఒక్కొక్కరికి 12.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనుంది. ఈ నెల 12లో జరిగిన అగ్ని ప్రమాదంలో 50 మంది మృతి చెందారు. మైక్రోసాఫ్ట్ కో ఫౌండర్ బిల్ గేట్స్ మాజీ సతీమణి మిలిందా ఫ్రెంచ్ గేట్స్ సంచలన ప్రకటన చేశారు. విడాకులు తీసుకున్నప్పుడు భయంకర పరిస్థితులు ఎదుర్కొన్నారని, ఆ తర్వాత జీవితం అద్భుతంగా ఉందన్నారు. అమెరికాలో ఉద్రాలు అరుదైన ఘనత సాధించింది. 105 ఏళ్ల బామ మాస్టర్ డిగ్రీస్ పట్టా అందుకుంది. వర్జీనియా అనే వృద్ధురాలు 83 ఏళ్ల క్రితం మిస్ అయిన స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ మాస్టర్ డిగ్రీ తాజాగా అందుకున్నారు. బంగారం వెండి ధరలు మళ్లీ పెరిగాయి. 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాములపై 200 రూపాయలు పెరిగి 66,400 పలుకుతోంది. అటు కిలో వెండి 1500 పెరిగి 97,000 వద్ద స్థిరపడింది. టీ20 వరల్డ్ కప్ సూపర్ 8లో ఇంగ్లాండ్ వెస్టిండీస్ పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత ఓవర్లో 180 పరుగులు చేసింది. 181 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఈజీగా చేజ్ చేసింది. ఇంగ్లాండ్ బ్యాటర్ ఫిలిప్ సాల్ట్ రెచ్చిపోయి బ్యాటింగ్ చేశాడు. కేవలం 47 బంతిలో 87 పరుగులు చేశాడు సాల్ట్. విండీస్ బౌలర్ రొమారియో చేసిన 16వ ఓవర్లో సాల్ట్ 3 ఫోర్లు 3 సిక్స్లతో ఏకంగా 30 పరుగులు బాదాడు. టీమిండియా కోచ్ రేస్ ఆసక్తికరంగా మారింది. ఇప్పటి వరకు ఈ రేసులో గౌతమ్ గంభీర్ మాత్రమే ఉన్నాడని భావించగా, తాజాగా మాజీ క్రికెటర్ డబ్ల్యూవి రామన్ కూడా బీసీసీఐ ఇంటర్వ్యూకి వెళ్లినట్టుగా తెలుస్తోంది. క్రికెట్ అభివృద్ధి కోసం రామన్ తన ప్రణాళికను బీసీసీఐకు సమర్పించినట్టుగా సమాచారం. భారత మాజీ క్రికెటర్ డేవిడ్ జాన్సన్ కనుమూశారు. బెంగళూరులో నివాసం ఉంటున్న డేవిడ్ ప్రమాదవశాత్తు అపార్ట్మెంట్ బాల్కనీ నుండి కింద పడిపోయాడు. తీవ్రంగా గాయాలపైన ఆయన్ను కుటుంబ సభ్యులు వెంటనే హాస్పిటల్ తీసుకువెళ్తుండగా మార్గ మధ్యలో మృతి చెందినట్టుగా వైద్యులు ధృవీకరించారు.